ఈ రీసెంట్ డేస్లో వచ్చిన బెస్ట్ హారర్ ఫిలిం అని చెప్పి ఇందులో జరిగే ఆ ఎమోషన్ని మనం బయటకు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా అది ఫీల్ చేస్తూ అంటే సక్సెస్తో ఇంత అందంగా మారారా లేకపోతే ఫస్ట్ నుంచి అంతే అందం చరణ్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సరిపోవు మన కెమెరాస్ కూడా సరిపోవు అందుకే వీళ్ళందరికీ బిగ్ 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 కంగ్రాచులేషన్స్. అండ్ నేను కొంచెం జరిగి మీకు స్పేస్ సక్సెస్ మీద మీరు ఎలా స్పందిస్తారో అండ్ మీడియాకి ఏం చెప్పాలనుకున్నారు? పీవీఆర్ పిక్చర్స్ మేనేజర్ని, పీవీఆర్ పిక్చర్స్లో జస్ట్ సినిమా ఫస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను కలిశాను. మేడం పిలిస్తే వచ్చాను, ఈ ఫస్ట్ టీజర్ చూశాను. చూసిన తర్వాత మేడంతో చెప్పాను, మేడం ద బెస్ట్ మూవీ హర్రర్లో వస్తుంది అంటే ఓకే ఓకే. అశ్విన్ అడిగాను, సార్ చాలా థ్యాంక్స్ అండి అన్న. తర్వాత వెంటనే ఒక 3 మంత్స్ తర్వాత పిలిచారు, సార్ సినిమా రిలీజ్ చేయాలని. సరే మేడంతో చెప్పాను, మేడం ఏంటి మేడం ఎక్స్పెక్టేషన్, నేను కొంచెం చిన్న మూవీలా చూస్తున్నాను, కొంచెం చూడు అదే ఏం చేస్తారు మీరు. మేడం నాకు పెద్ద మూవీలా కనపడుతుంది, చిన్న మూవీలా కనపడతలేదు. మేడం అన్నారు, చూడు నార్మల్ చేయండి, మీరు మీ ఇష్టం, మీ సజెషన్ మీదే. సరే మేడం అని చెప్పి పీవీఆర్ పిక్చర్స్లో ఆల్ ఇండియాలో చేసాం మనం. ఒక చిన్న మూవీ ఇంత బిగ్ కలెక్షన్ వస్తుందని ఎవరు ఊహించను ఊహించరు. నేను ఫస్టే చెప్పాను మేడంకి, మేడం ఇది రికార్డ్ చేస్తుందని. మేడం నా మీద చాలా హోప్ పెట్టుకున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే సినిమా 1 షోతో స్టార్ట్ అయిన మల్టీప్లెక్స్ ఇవాళ 7 షోస్ నడుస్తుంది. 1 షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్ 4 షోస్ హౌస్ఫుల్. 3 డేస్ 1 డే బై డే, 3 డేస్ ఒకరోజు మించి ఒకరోజు 3 డేస్. సరే కదా 3 రోజులు అంటే ఏదో ఉంటుంది అని మండే, ఫ్రైడే ఓపెనింగ్ డే కంటే ఎక్కువ ఉంది. అంటే మూవీ జస్సీ మూవీ, ఆ డైరెక్షన్ డైరెక్టర్ గొప్పదనం అనుకోవాలి, యంగెస్ట్ ప్రొడ్యూసర్ ద స్మార్ట్ ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం చూశాను ఆవిడ ఉన్న ఫేస్ అట్రాక్షనో ఏమో తెలియదు, ఆ డైరెక్టర్ గొప్పదనమో తెలియదు. సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ అయ్యి, అందుకని ఈ సినిమా పెద్ద డబ్బులు బాగా. హోలీ పండగ వస్తుంది కదా, వీళ్ళకి ముందే వచ్చేసింది హోలీ. ఫస్ట్ హోలీ పండగ ఫస్ట్ 3 డేస్ బిఫోర్ చేసుకున్నారు వీళ్ళందరూ. ఈ సక్సెస్ని బాగా ఆస్వాదించాలని కోరుకుంటూ మా జర్నీ వాళ్ళ జర్నీ కంటిన్యూషన్ కావాలని. థ్యాంక్ యూ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ వంశీ గారు అగైన్ థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ ఆల్ ఆఫ్ దిస్. యా, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ వి రిలీజ్ ద ఫిల్మ్ అమాంగ్స్ట్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, వరీస్ అండ్ ఆల్ దాట్. Never expected that, you know, people would receive us so well. And the reviews, when they started coming in, the audience reviews, then we realized that, okay, whatever hard work that we have done till now, finally it's paying off. All the patience, you know, the perseverance is finally paying off. All of us have waited for a long time, didn't know that it would turn into such a success, but it did. PVR's pictures, they put their faith in us when nobody else did. I have to say this over here. They believed in us, they saw the film's worth, and they told me that this is going to work out for you, this is going to work wonders, and it did. We are very happy. All of us over here are very happy about this. I hope we keep getting the love from the people like this, from all of you. And andriki namaskaram andi. జెస్సీ వి ఫినిష్డ్ ఇట్ 2 ఇయర్స్ అగో. కాకపోతే యూనో రిలీజ్కి మేము చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. కొంతమంది మేము రిలీజ్ చేస్తాం అన్నారు, అది చెప్పారు, బట్ కొన్ని రీజన్స్ వలన రిలీజ్ చేయలేకపోయారు. అండ్ దెన్ ఫైనలీ ఉదయ్ గారిని కలవడం జరిగింది, అండ్ పీవీఆర్ పిక్చర్స్ ద్వారా సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా చిన్నది స్టార్ట్ అయిందండి, ఇట్స్ అ వెరీ స్మాల్ ప్రాజెక్ట్. But then, release అయిన తర్వాత the kind of response we are receiving from across the 2 states, it's huge. It's very huge. And this proves one thing, అండి, మీరు ఒక మంచి సినిమా మంచి కథ తీస్తే నో మ్యాటర్ వాట్ దానిలో ఎవరు యాక్ట్ చేశారు అది ఎంత చిన్నదైనా సరే, రిలీజ్ అయిన తర్వాత ద ఆడియన్స్ విల్ మేక్ ఇట్ బిగ్. యాజ్ లాంగ్ యాజ్ ద కంటెంట్ ఈస్ గుడ్, ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్. అండ్ ఐ థింక్ జెస్సీ ప్రూవ్స్ దాట్, యు నో ప్రూవ్ దట్ ఆల్రెడీ. అండ్ సక్సెస్ఫుల్గా ఈవెన్ సెకండ్ వీక్లో కూడా అడుగు పెడుతున్నాం.
and I hope this continues. And I thank the audience who are watching the film and appreciating it and encouraging it and supporting it. And media mitral andar ki chala thanks andi. Thank you once again. Yeah. Hello everyone. Thank you so much for coming here today. And I would really like to thank the audience. Without them, this movie wouldn't have been where we are. So really thank you to all of you for going to theaters and making this movie such a big success. Without you, it wouldn't be possible. Secondly, the people from media who supported us when we needed it the most. Thanks to all of you for coming here and helping us in every step of the way. And most importantly, I would like to thank our producer, Shweta Garu, and our director, Ashwin. Thank you so much for giving me this opportunity to be part of a genuine cinema, and you know, I'm so grateful. I always wanted to work in a movie that has a very strong script and to do something different, and thanks to Ashwin for providing me with that opportunity. Thanks to him for guiding me along our journey. I was very new in the industry when I did this movie, and he was there helping me learn the language. Like, we worked for almost a week before the movie actually started to find out what we are going to do. Everything in this movie was planned to detail thanks to our entire team. And I would also like to thank my co-actors who were there. It's really a team effort, and I'm so glad that this turned out to be so fruitful that today we are having this press meet for the success of Jesse movie. And I would also like to thank PVR Pictures for helping us when we really needed it the most and finally bringing our movie to the light so it can see the success that we are having today. So thank you so much, everyone. అందరికీ నమస్కారం అండి. చాలా 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 ఆనందంగా ఉంది. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ జెస్సీ తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇట్ టుక్ సమ్ టైమ్. ఆర్ ప్రొడ్యూసర్ శ్వేత అండ్ ద డైరెక్టర్ అశ్విన్, వీళ్ళు దే స్టుడ్ స్ట్రాంగ్, నమ్మారు. ఎప్పుడు నరేట్ చేస్తున్నాను నాకు ఇది 4-5 ఇయర్స్. సో ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ గుండుటాకి క్షణం రిలీజ్ అయింది. ఆ టైంలో నేను దాదాపు ఒక 10-12 సినిమాలు చేశానండి. ఇవన్నీ రిలీజే అంటే గూఢచారి క్షణం, గుండుటాకి, గరుడు వేగ, రంగుల రత్నం, నరుడు నరుడు, చాలా సినిమాలు చేశాను. కన్నడ సినిమా కూడా చేశాను. సో దే వెన్ త్రూ అ లాట్, ఐ బీన్ దర్. చాలా నమ్మారు, చాలా భయం వేసింది రిలీజ్ డే ముందు అసలు ఏమవుతుంది ఎలాగా అని. అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు యూ ది ఆడియన్స్, ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ డ్రీమ్ కమ్ ట్రూ అయింది, డ్రీమ్ కేమ్ ట్రూ. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, ఎస్పెషలీ ప్రొడ్యూసర్ శ్వేత అండ్ అశ్విన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్. బయట మౌత్ టాక్తో బాగా స్ప్రెడ్ అవుతుంది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. సినిమా మౌత్ టాక్తో బాగా స్ప్రెడ్ అవుతుంది బయట, మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ ఈ ఫిలిం స్టార్ట్ అవ్వడానికి శ్వేత సంగే కారణం, రిలీజ్ అవ్వడానికి కూడా తనే కారణం. సో తను లేకుండా సినిమా రిలీజ్ అవుతుంది యాక్చువల్లీ. సో బిగ్ థ్యాంక్స్ టు శ్వేత సింగ్. నా లైఫ్ లాంగ్ తనకి నేను ఉపయోగంగా ఉంటాను. షీఈస్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ ఆడియన్స్ అందరికీ. యూనో, కంటెంట్ని హీరో కింద ట్రీట్ చేసి మీరు దీన్ని పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సమ్ 2012 or 2013, ఐ డోంట్ నో, బట్ అశ్విన్తో కలిసి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను. ఆ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు అశ్విన్ సారీ మిమ్మల్ని నేను పెద్ద రోలే ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. బట్ దెన్ ఆ రోజు నాకు ప్రామిస్ చేశాడు, నేను మూవీ చేసినప్పుడు డెఫినెట్గా నీకు ఒక మంచి రోల్ ఇస్తానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫర్ రాజూస్ క్యారెక్టర్. అండ్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు బేసికలీ. యూనో, వీఆర్ సో హ్యాపీ, సో ఓవర్వెల్మ్డ్ అండి రెస్పాన్స్ చూసి.
షోకి క్రౌడ్ పెరగడం అండ్ దే ఆర్ లిటరలీ లవింగ్ ఇట్ అండి. నాకు యాక్చువల్లీ మేము మొన్న ప్రమోషనల్ టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా వి ఆస్క్ దెమ్ టు పోస్ట్ దేర్ రివ్యూస్. జనరల్గా పట్టించుకోవాలనుకున్నాం బట్ ప్రతి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాకు అన్న సినిమా సూపర్ ఉంది అన్న హైలైట్ ఉంది అని చెప్పి ఇట్లా రెస్పాన్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ రెండు స్టేట్స్లో ఉన్న జనాలందరికీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోయింది ఈ సినిమా ఈరోజు మేము ఇంత పెద్ద, అండ్ అతుల్ గారితో యాక్ట్ చేయడం, కబీర్ గారితో యాక్ట్ చేయడం, ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు వాళ్ళతో చేయడం. డెఫినెట్గా యూనో ఈ సినిమాలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను డెఫినెట్గా నెక్స్ట్ ముందు ముందు చేసే సినిమాల్లో వాడి, యూనో ఐ ట్రై టు బి అ బెటర్ యాక్టర్, ఐ ట్రై టు ఎంటర్టైన్ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you everybody for coming here for our success press meet, and I would like to thank PVR Pictures, Shweta, Ashwin, the entire team, and all I can say is that this is the dream team. We've all worked so hard, and the happiest, na happiest moment entante nenu theater lo kuchina andaru faces chustunanu and the audience loved it and they absolutely love it. We've been receiving great response, like Vimal said, everyone's congratulating us, appreciating it. It's just wow. Thank you so much for all the love. Please continue supporting us. It's a great film, even if I do say so myself. Please go watch it in the theaters. You will not be disappointed.